ఆధ్యాత్మిక క్షేత్రము సోమేశ్వరాలయాన్ని పర్యాటక హబ్ తీర్చిదిద్దుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుండి కాపాడతాయని, తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్ళు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కృష్ణానది తీరాన శాస్త్రోత్సవంగా కృష్ణనామ మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేసి ఆరతిచ్చారు. లోపించింది, జీవన విధానం కూడా మారింది. ఒకనాటి జీవన విధానం వేరు, ఈరోజు చాలా అనర్థాలకు సమస్యలకు కారణం కూడా ఆ జీవన విధానం ధ్వంసమైంది. కాబట్టి ఇలా చాలా సమస్యలకు కారణం ఇక్కడ మీరు మీ సమస్యలకు కారణం మీరే. అంటే శంకర పిల్లలు పెట్టుకొని ఊరంత దేవుళ్ళు అన్నట్టుగా మన సమస్యల పరిష్కారం మన ఇంట్లో పెట్టుకొని మన ఊళ్ళో పెట్టుకొని ఎక్కడో దేవుళ్ళు అడుతూ ఉంటాం. అందుకని ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో, సరే 8 మాసాలు అయిపోయింది, 3 నెలలు ఎలక్షన్స్ అయిపోయినాయి, మొదలు 3 నెలలు ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది, సో పనిచేసే సమయం ఇప్పుడు దొరికింది. సో వచ్చేటువంటి 4 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే భవిష్యత్తులో అంటే ఇందులో ప్రజల్ని అంటే యువత అంటే యువజన సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, వ్యాపార సంఘాలని, రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి రాష్ట్రం మొత్తం కూడా టూరిజం ఎవడ కళకళలాడే విధంగా, రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా. ఎందుకు ఇక్కడే ఒక సోమశిల చూద్దాం. నేను వస్తూ ఉంటే ఈ సోమశిలలో ప్రతి ఇంటి పైన ఒక బోర్డు కనపడుతూ ఉంది, టూలెట్ అని. అంటే వాళ్ళ ఇంట్లో 4 రూములు ఉంటే 3 రూములు వాళ్ళు వాడుకొని ఒక రూమ్ కిరాయికి ఇస్తూ ఉన్నారు.